దుర్భర జీవితం అనుభవిస్తున్న పేదవారి ముఖంలో ఆనందం చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రాష్ట్ర మంత్రి పోచారం వెల్లడి. రైతాంగ రుణ విముక్తి, లాభసాటి మద్దతు ధరల గ్యారంటీ కోసం ఉద్యమం. మహారాష్ట్ర రైతుల పాదయాత్ర స్ఫూర్తి కావాలని ఏఐకేఎంఎస్ పిలుపు. రోగుల కుటుంబాల్లో ఆనందం నింపిన ఎంపీ కవిత. వ్యాధి నయం చేయించే స్తోమత లేని వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న ఎంపీ. వచ్చే విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్. అవంశుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ భజరంగ దళ్ ఆందోళన.